అందరికీ శుభోదయం. మనం దర్శనీయ స్థలాల్లో ఒకటైన సాలార్జంగ్ మ్యూజియం గురించి మనం నేర్చుకుంటున్నాం. రెండో పాఠమైన సాలార్జంగ్ మ్యూజియం గురించి మనం నేర్చుకుంటున్నాం. ముందు క్లాసులో కొంత చదువుకుందాం, ఈరోజు మిగతా సగం నేర్చుకుంటాం. అయితే ముందు క్లాసులో ఏం జరిగిందో కొంచెం రివిజన్ చేస్తాను, వినండి. ఫస్ట్, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ గుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. హైదరాబాదులోని మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ గుల్ షిఫా అనే ప్రాంతంలో ఉందని తెలుసుకున్నాం. అది హైదరాబాద్కు చెందిన నిజాం పాలకుల్లో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ జంగ్ మూడు అనే ఆయన ఈ సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు? మీర్ యూసఫ్ సాలార్జంగ్ మూడు అని ఆయన నిజాం పాలకులకు చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ మూడు అని ఆయన దీన్ని స్థాపించడం జరిగింది. అనేక ప్రపంచంలోని అనేక దేశాల నుండి వివిధ కళాఖండాలను సేకరించి అందులో భద్రపరిచాడు. అది మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం. ఈ సాలార్జంగ్ మ్యూజియం ఎలా ఉంది? అర్ధచంద్రాకారంలో ఉంది. ఎప్పటి నుంచి ప్రజల యొక్క దర్శనార్థం మొదలుపెట్టారంటే, ఈ మ్యూజియం 1951 డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రజల దర్శనార్థం తెరవడం జరిగింది. అయితే ఈ మ్యూజియం భారతదేశంలోని మూడవ అతిపెద్ద స్థానంలో ఉందన్నమాట. మూడవ స్థానంలో ఉంది, దర్శనీయ స్థలాల్లో భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అందులో వివిధ ప్రాంతాల నుండి సేకరించిన వస్తువులన్నీ అందులో భద్రపరచడం జరిగింది. భారత పార్లమెంట్ దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. చెప్పాను కదా, జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయం అంటే ఏంటి? వస్తువులు భద్రపరిచే ప్రదేశం, చోటు, ప్రదేశము అని కూడా చెప్పవచ్చు. దీనిలో మొత్తం 38 అరలు ఉంటాయని చెప్పాను. 38 అరలు. అరలు అంటే ఏంటి? గదులు. అరలు అంటే గదులు, అంటే 38 గదులు ఉన్నాయి. ఇందులో మొఘల్ రాజులు ఉన్నారు కదా, ఆ కాలం నాటి షేర్వాణీలు, షాల్వాలు, గాజు పాత్రలు ఇంకా ఎన్నో అందులో భద్రపరిచి ఉన్నాయి. సామాన్యంగా అందులో లేదు ఉన్న వస్తువులు బుజ్జిబుజ్జిగా, ముచ్చటగా, చిన్న చిన్నవిగా సోఫాలు, కుర్చీలు అన్నీ అందంగా అమర్చబడి ఉంటాయి. తర్వాత నెక్స్ట్, మనం ముందు క్లాస్లో ఇంకేం చదువుకున్నాము? అందులో ఒక గడియారం గురించి తెలుసుకున్నాం. ఆ గడియారం ఎలా ఉంటుంది? చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. అందులో గంట గంటకి ఒక బొమ్మ వచ్చి గంట కొడుతూ ఉంటుంది. 12 గంటలు అయ్యేటానికి ఆ మ్యూజియంలో అందరూ ఎక్కడైనా చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద హాల్లోకి వచ్చి చేరుతారు. అది 12 గంటల సమయంలో ఆ బొమ్మ వచ్చి ఎక్కువసేపు మనకి కనపడుతుంది కాబట్టి అందరూ ఆ సమయంలో అక్కడ ఉష్కేస్తే రాలన్నంత జనం అక్కడ జమ అవుతూ ఉంటారు. అదేంటి, ఆ బొమ్మని కొంచెం ఎక్కువసేపు చూడడానికి అవకాశం ఉంటుంది. 12 గంటలు వచ్చి కొట్టుద్ది అనమాట. 12 గంటల వచ్చి కొట్టుద్ది అది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చదువుకున్నాం? రెప్కా శిల్పము. ఇది అందమైన పాలరాతి శిల్పము. దీనిని ఎవరు చెక్కారు? 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెన్ జోని అనే ఇటలీ దేశస్థుడు చెక్కాడని తెలుసుకున్నాము. ఇది ఎలా ఉంటుంది? ఒక ఆడమనిషి ఉంటుంది, నెత్తి మీద ముసుగు వేసుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేం చదువుకున్నాము? మైసూర్ మహారాజు కాలం నాటి, టిప్పు సుల్తాన్ కాలం నాటి చిన్న చిన్న కుర్చీలు, టీపాయిలు కూడా ఎన్నో ఆ సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నారు. అవన్నీ కూడా మనం వెళ్ళి చూసాము. తర్వాత అక్కడే పక్క అరలో ఏముంటుంది? ఒక చెక్కతో చేసిన బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎలా ఉంటుంది? ఇద్దరు మనుషులు ఉంటారు, కనిపిస్తారు. ముందు వైపు ఒక మనిషి, వెనక వైపు ఒక మనిషి. ముందు వైపు నుండి చూస్తేమో మగ మనిషి, వెనక వైపు నుండి చూస్తే ఆడ మనిషి అని మీ అందరికీ ముందు క్లాస్లో తెలియజేశాను. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడైన మెఫిస్టో ఫిలిప్స్ అలాగే మార్క్ రిట్టా అనే ఇద్దరు కనిపిస్తారు. ముందు వైపేమో మగ మనిషి, వెనక వైపేమో ఆడ మనిషి. వీళ్ళు ఏంటంటే జర్మన్ దేశంలో ప్రముఖ నాటకాలు వేసేవాళ్ళలో ముఖ్యమైన పాత్రలు అనమాట, చాలా ఫేమస్ పొందిన పాత్రలు. అందువల్ల ఈ బొమ్మను తయారు చేయడం జరిగింది.
తర్వాత నెక్స్ట్ అది ముందు క్లాసులో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్లు ఇంకా ఎన్నెన్నో తీరు తీరు వస్తువులు బొమ్మలు లెక్కలేనివి ఉన్నాయి తీరు తీరు అంటే ఏంది రకరకాలైన వస్తువులు బొమ్మలు కూడా ఇందులో సాలార్ జిమేజ్లో ఉన్నాయి పేజ్ నంబర్ 37 లో కింద నుంచి మూడో పేరా చదువుతున్నా వినండి అంటే పేజ్ అదే పేజీలో ముందు పేరాలో కొంచెం చెప్పుకున్నాం కాబట్టి మూడో పేర కింద నుంచి మూడో పేర ఇంకా ఎన్నెన్నో తీరు తీరు వస్తువులు బొమ్మలు లెక్కలేనని ఉన్నాయి ఒక అరలో అన్ని గడియారాలే పాతకాలం నాటి ఉపయోగించే నీటి గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త కొత్త రకాలు అనేక ఉన్నాయి పాతకాలంలో అంటే నీటి గడియారాలు ఉంటాయి నీటితో నడుస్తాయంట ఆ గడియారాలు ఉండేట అది కాక ఆ గడియారాలతో పాటు ఇప్పుడు కాలంలో వాడే కొత్త కొత్త గడియారాలు కూడా ఇందులో ఉన్నాయి ఒక అరలో అన్ని చేతి కర్రలు ఒక అరలో అన్ని ఆయుధాలు కత్తులు డాలులు బల్లెలు విల్లమ్ములు తుపాకులు ఇద్దములే వేసుకునే లోహపు దుస్తులు గొలుసులు అంగీలతో పాటు జహంగీరు ఉపయోగించిన చురకత్తి నూర్జహాన్ పళ్ళు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉండే ఒక అరలో అంటే ఒక గదిలో అన్ని చేతి కర్రలు చేతి ముసలివాళ్ళ చేతితో పట్టుకుంటారే ఆ కర్రలు ఉన్నాయి ఒక అరలో అన్ని ఆయుధాలు ఆయుధాలు అంటే తుపాకులు ఫిరంగులు బాంబులు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కత్తులు డాళ్ళు బల్లాలు అవన్నీ కూడా ఉన్నాయి కత్తులు డాళ్ళు బల్లాలు విల్లంబులు బాణాలు వేసేవి తుపాకులు యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తులు కవచాలు యుద్ధంలో మనం బాహుబలి సినిమా చూసాం కదా అందులో కవచం వేసుకుంటారే అవి వాటిని కవచము అంటారు గొలుసుల అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన చురకత్తి జహంగీర్ యుద్ధంలో వాడిన చురకత్తి అంట నూర్జహాన్ పళ్ళు కోసుకునే కత్తి నూర్జహాన్ రాణి ఇంట్లో పళ్ళు కట్ చేసుకునే కత్తి కూడా ఉందంట ఇంకా అరలో మొఘల్ రాజులు నిజాం రాజులు వాడిన వెండి బోల్డ్ బోల్డ్ అంటే ఏంటి ప్లేట్లు లాంటివి ఉంటాయి అన్నమాట అవి కూడా ఉంటాయి ఇంకా ప్రపంచ నలుమూల నుండి సేకరించిన ఖురాన్లు ప్రపంచంలో ముస్లిం యొక్క పవిత్ర గ్రంథం ఏంటి ఖురాన్ మన దేశాన్ని ముస్లిం రాజులు అనేక సంవత్సరాలు పరిపాలించారు కదా వాళ్ళ కాలంలో చదివే పవిత్ర గ్రంథమైన ఖురాన్ కూడా ఉన్నది ఎట్లా ఉంది అది బంగారంతో రాసిన ఖురాన్ అంటే ఏంటి అందులో ఆ ఖురాన్లు అంట బంగారం పెన్నుతో రాశారంట బంగారంతో రాసిన ఖురాన్ వెండితో రాసిన ఖురాన్ అంటే సిల్వర్ అక్షరాలు కనిపిస్తాయి వెండితో రాసిన ఖురాన్ రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్ల ఖురాన్లు కూడా ఉన్నాయి అంటే ఇది ఆ ఖురాన్ని అందంగా రకరకాల డిజైన్స్ కూడా వేసి ఉన్నాయి ఒక ఖురాన్ను అగ్గిపెట్టి సైజులో కూడా ఉంది మనం పూర్వకాలంలో అంటారు మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో నేత నేస్తారు చీరలు ఎట్లా నేస్తారు అగ్గిపెట్టి అంటే తెలుసు కదా మ్యాచ్ బాక్స్లో పట్టే అంత చీరలు కూడా తయారు చేసేవాళ్ళు అంట అంత నైపుణ్యం గలవాడు మన దేశంలో ఉన్నారని అంటారు అలాగే ఈ ఖురాన్ కూడా అగ్గిపెట్టిలో పెట్టచ్చంట బుజ్జి బుజ్జిది అంత ఖురాన్ అట్లాంటి చిన్న ఖురాన్ కూడా తయారు చేసి అక్కడ సాలార్జింగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో ఒకటిన్నర పక్కనున్న పార్కులో అందరం అన్నాన్ని తిన్నాం చూడండి ఒకటిన్నర కంటే పక్కనున్న పార్కులో వెళ్ళి అన్నం తిన్నారంట అంతే కదా పక్కనే జూ పార్క్ ఉంది కదా జూ పార్క్కి వెళ్ళి అక్కడికి అన్నం తిన్నారంట వెళ్ళి బాక్స్ తెచ్చుకుంటారు కదా పిల్లలందరూ వెళ్ళి అక్కడ తిన్నారు మ్యూజియం అంతా బయటకు వచ్చేటప్పటికి పొద్దుకూకంగా 4 అయింది మ్యూజియం అంతా చూసి వచ్చేసరికి సాయంత్రం 4 అయింది బస్సులో ఎక్కి తిరిగి బయట కాడికి వచ్చినాం తోవంతా బస్సులే ఇవేమొచ్చట్లు నిజంగా సాలార్జింగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల చూడండి నిజంగా సాలార్జింగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల పిల్లలందరూ సాలార్జింగ్ మ్యూజియం గురించి చెప్పుకుంటారు చెప్పుకొని చివరికి నిద్ర కూడా పోతారు అంతే కదా పిల్లలు అలసిపోతారు కదా అందరూ తప్పక చూడాలి నేను రోజు డైరీ రాస్తాను కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైంది చెప్తున్నారు అనమాట ఇది మనం డైరీ సాలార్జింగ్ మ్యూజియం గురించి మనం డైరీ చదువుకున్నాం అనమాట ఒకళ్ళు డైరీ రాశారు అది ఎలా ఉంది ఏంటనేది ఆ డైరీలో డేట్లు వేసి రాశారన్నమాట డేట్ వైజ్గా ఎప్పుడు వెళ్ళింది సాలార్జింగ్ మ్యూజియంకి ఏమేమి చూసింది అని రాశారు అలాగే ఈ అమ్మాయి చెప్తుంది అనమాట ఒక అమ్మాయి నేను రోజు రజని ఒక అమ్మాయి నేను రోజు డైరీ రాస్తా కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైంది నేను మళ్ళా చదువుకునేందుకు ఉపయోగపడే పేజీలు ఇవి నాకు బాగా నచ్చాయి ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి ఈ డైరీ రాయడం అనేది ఒక హ్యాబిట్ ఒక మంచి అలవాటు డైరీ రాయడం వల్ల మనం
ఎప్పుడైనా సరే మనం చూసిన వస్తువులు గాని ప్రదేశాలు గాని లేకపోతే ఎక్కడికన్నా దర్శనీయ స్థలాలు గాని చూస్తే వాటి గురించి రాసుకుంటారు. మంచి హ్యాబిట్, రోజు డైరీ రాస్తే రోజు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమి చేసేది డైరీలో రాసుకుంటే ఎప్పటికైనా మనకు ఒకసారి ఆ డైరీ చూసుకున్నామంటే మనం ఏమేమి చూసింది ఎక్కడికి వెళ్ళింది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అందరికీ డైరీ రాసుకునే మంచి అలవాటు చేసుకోవాలి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి ఈ డైరీ చదువుకుంటుంటే, ఎప్పటికీ మర్చిపోలేని ఆనందం మనకి కలిగించిందని చెప్తున్నారు. అంతే, మీరందరూ కూడా డైరీ రాయడం నేర్చుకోవాలి. ధన్యవాదములు. సమాప్తం.